తెలంగాణలో కర్ణాటక ఓడి మారేట్లుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. సర్వే ఏదైనా ఫలితం ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ గెలుపు పక్క అని తప్పుడు కూతలు కూయించింది ఎవరో కాదు మిత్రులారా, కాంగ్రెస్ పార్టీయే. గతంలో కాంగ్రెస్ పార్టీకి పేడు ప్రమోషన్స్ ఉండే, ఇప్పుడు ఏకంగా పేడు పోల్స్ వచ్చినాయి మిత్రులారా. ఎందుకు పేడు పోల్స్ వచ్చినాయి అంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లేని హైప్ని, లేని ఓటు బ్యాంక్ని పెంచే విధంగా తెలంగాణలో పోల్స్ వచ్చినాయి. ఎందుకు ఈ మాట అంటున్నాంటే మిత్రులారా, ఎక్కడైనా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పోల్స్ ఉంటాయి, కానీ ఎలక్షన్ కంటే 4-5 నెలల ముందే తెలంగాణలో ఆ పోలని ఈ పోలని తెలంగాణ ప్రజల్ని ఏమర్చే విధంగా, తెలంగాణ ఓటు బ్యాంకును మార్చే విధంగా ఇక్కడ తెలంగాణలో ఒక హైప్ని క్రియేట్ చేసే పని చేసింది ఈ పోల్స్, ఈ తప్పుడు పోల్స్, ఈ పేడ్ పోల్స్. ఎందుకే మాట అంటున్నా అంటే, నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇంత హైప్ ఉంటే ఎలక్షన్ కంటే కొద్ది గంటల ముందు కాంగ్రెస్ పార్టీ పెట్టిన మీటింగ్లలో ఖాళీ కుర్చీలు ఎందుకు కనిపించినాయి ఆలోచిస్తే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంటుందో, ఏంది కథ ఎందుకు అర్థమై ఉంటుంది. ఇకపోతే ఎందుకు అంటే, దాదాపు తెలంగాణలో ఒక 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారం దూరం అయితే ఎన్ని కుట్రలు చేస్తుందో మనందరూ తెలుసు, దేశం మొత్తం తెలిసింది. ఈ కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కుట్రలు చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. తెలంగాణలో దాదాపు 10 ఏళ్ళుగా ఇదే శాసనసభ సభ్యులు ఉన్నారు, వాళ్ళ మీద కొంత వ్యతిరేకత వస్తుంది, సొంత భార్య మీద కూడా 7-8 ఏళ్ళ తర్వాత కొంత బాధ్యతలు పెరగడం వల్ల తక్కువ మాట్లాడినట్టుగా, ఈ 10 ఏళ్ల నుంచి అదే శాసనసభ సభ్యులు అదే నియోజకవర్గంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంత అసహనం వస్తుంది. ఈ అసహనాన్ని ఓటు బ్యాంక్ గా మార్చడం కోసం ఈ పోల్స్ను ద్వారా డ్రామా చేశారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క అవకాశం ఏది, తెలంగాణలో ఎలక్షన్ కంటే ముందు బీఫాం తమ్ముకున్నట్టుగా తెలంగాణ అయిపోయినాక ఆంధ్ర కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బెట్టింగ్ ద్వారా అటు కర్ణాటకలో శివకుమార్, చంద్రబాబు నాయుడు ద్వారా ఆంధ్రాలో ఈ బెట్టింగ్ వ్యవస్థ నడిపిస్తారు. ఈ బెట్టింగ్ కోసమే తప్పుడు కూతలు, తప్పుడు పోల్స్, తప్పుడు రాతలు ఆగం కాకూరి మిత్రులారా. నిజంగా తెలంగాణలో హంగే వస్తే కర్ణాటక ఓడి ఇక్కడ రాజకీయం నింపాలి, చక్రం నింపాలనుకుంటే గెలుస్తారో గెలవరో తెలియని 70 మందిని బెంగళూరు పట్టకపోతే దాదాపు తెలంగాణలో 45 ఏళ్ళు రాజకీయ ప్రస్థానం ఉండి, రాజకీయ అవగాహన ఉండి, రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ చూస్తూ కూర్చుంటాడా? గుర్తుపెట్టుకోండి మిత్రులారా, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు.